మొక్కుబడి నిమిత్తం 50 కేజీల ఉప్పు బస్తాను కొనుగోలు చేసి శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకోవడానికి దేవాలయానికి వెళ్తే 200 రూపాయలు చెల్లిస్తేనే పూజ చేస్తాను, లేకపోతే లేదని పూజారి మారం చేశాడని, చేసేదేమీ లేక పూజారి అడిగినంతా ఇచ్చి అమ్మవారిని దర్శించుకున్నానని భక్తుడు బుదూరు శ్రావణ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోసిగిలో వెలసిన శ్రీ రేణుకయ్యల్లమ్మ దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే పూజారులు మాత్రం భక్తుల నుంచి అధికంగా వసూలు చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. మంగళవారం శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని కొలుస్తున్నారు. భక్తులు తమకు తోచినంత అమ్మవారికి కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కానీ ఇక్కడ పూజారులు మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేసి భక్తుల నుంచి అధికంగా వసూలు చేయడం గమనార్హం. ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధిత ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. మొక్కుబడి నిమిత్తం వచ్చిన భక్తుల నుంచి డబ్బులు అధికంగా వసూలు చేయడం సబబు కాదని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని భక్తులు మీడియా ముందు వాపోయారు. రెడ్డి, నేను బూదూరు నుంచి వచ్చినాను. ఇక్కడ కోసికి ఎల్లమ్మ మొక్కుబడి కోసం వచ్చినాను. 150 రూపాయలు పెట్టి ఒక సంచి కొన్నాను. దానిపై ఎల్లమ్మ దగ్గర కానుకిద్దామని వెళ్తే వాళ్ళు కానుక 51 పెట్టినా తీసుకోలేదు, 101 పెట్టినా తీసుకోలేదు. వాళ్ళేమి డిమాండ్ చేస్తున్నారు 200 రూపాయలు కావాలని. ఇది నేను కూడా అడిగిన, మీరు డిమాండ్ చేస్తున్నారు మొక్కుబడి అనేది ఇస్తుంటాం, కానీ అసలు మీరు ఏం స్లిప్ లేదు ఏం లేదు, ఈ డబ్బులు ఎవరు పోవాలని కూడా అడిగినాను. కానీ వాళ్ళు దానికి ఏం రిప్లై ఇవ్వలేదు. దయచేసి దీనికి ఒకటే ఏమో టికెట్స్ లాగా పెట్టాలి, లేకుంటే ఏదో ఒకటి చేస్తే కానీ బాగుంటుంది వచ్చే జనాలకి, భక్తులకి.